హే హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటాను. మనకి ఇప్పుడు వచ్చేసి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అమెరికాకు ఎట్లా రావాలని. మెయిన్ వచ్చేసి మనం అమెరికాకి రావాలి అంటే, సో కొందరైతే దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు, యుఎస్ఏ అని. యాక్చువల్గా మనం యుఎస్ఏ అనాలి. అమెరికా అనేది వచ్చేసి మనకు ఒక ఖండము యూజువల్గా. సో దాన్ని నార్త్ అమెరికా అని సౌత్ అమెరికా అని ఇట్లా డివైడ్ చేసి ఉంటారు కదా. సో దీంతో కొన్ని కంట్రీస్ వచ్చేసి మనకు నార్త్ అమెరికాలో, కొన్ని కంట్రీస్ వచ్చేసి సౌత్ అమెరికాలో ఉంటాయి. సో మనకు యుఎస్ఏకి రావాలంటే ఎట్లా రావాలి అనేదైతే తెలుసుకున్నాము. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినాము ఆల్రెడీ విజిటింగ్ వీసా మీద. విజిటింగ్ వీసా ఎట్లా తెచ్చుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్లు చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి, ఇట్లే అదేవిధంగా ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేసే ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళకు సెండ్ చేయాలి, ఇటువంటివన్నీ మన వీడియోలో ఉన్నాయి. దాన్ని మళ్ళీ నేను ఒకసారి మన ఎండ్ ఆఫ్ ద వీడియోలో పెడతాను, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను అమెరికాకి ఎట్లా రావాలి అని అడుగుతున్నారు. యూజువల్గా అమెరికాకి మనం రావాలి అంటే ఒకటి వచ్చేసి విజిటింగ్ వీసా. సో ఆ విజిటింగ్ వీసాను ఎట్లా తీసుకోవాలనేది మీకు ఆ వీడియోలో చూసుకోండి. సెకండ్ వచ్చేసి జాబ్. సో జాబ్ పరంగా మనకు H1B అని, అదేవిధంగా L1A అని, L1B అని, ఇట్లా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి జాబ్. సో ఎవరైతే మనకు ఎంప్లాయర్ ఉంటాడు కదా, మన ఎంప్లాయరు, ఆ ఎంప్లాయర్ వచ్చేసి మనకు వీసా చేసి ఇక్కడ వేరే మనకు యుఎస్ఏకి పంపించాలన్నమాట. సో డిఫరెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి డిఫరెంట్ వీసా మీద అయితే మనకు ఇక్కడికి అమెరికాకు వస్తుంటారు. సో అదొక వే. థర్డ్ వచ్చేసి మనకు స్టూడెంట్గా రావడం అన్నమాట. సో ఈ స్టూడెంట్గా రావడానికి మనము ఇక్కడ అమెరికాలో ఎంఎస్కి అప్లై చేయాలి, మాస్టర్ ఇన్ సైన్స్ అని. సో దీనికి వచ్చేసి మన డిగ్రీ సర్టిఫికేషన్ని, సారీ, మన డిగ్రీ సర్టిఫికేట్స్ని ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో ఆ ఎవాల్యుయేషన్కి కొన్ని మనకు ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో వాటితో చేయించుకున్న తర్వాత మనకు జిఆర్ఈ, కొన్ని వచ్చేసి జీమ్యాట్ కూడా అడుగుతాయి కొన్ని కాలేజీలు. సో జిఆర్ఈ జీమ్యాట్లో మంచి స్కోర్ చేసుకొని మన ఎడ్యుకేషన్ ఎవాల్యుయేట్ చేసుకొని ఆ యూనివర్సిటీకి అప్లై చేస్తే యూనివర్సిటీ వాళ్ళు మనకు సీట్స్ ఇవన్నీ ఇస్తారనమాట. సో ఆ విధంగా మనం స్టూడెంట్ వీసాని అయితే అప్లై చేసుకొని రావాలి. ఇది వచ్చేసి మనకు థర్డ్ వే. సో ఈ స్టూడెంట్ వీసా మీద వేరే వాళ్ళతో ట్రై చేస్తున్నా, మనకి ఎవరైనా ఒక మంచి స్టూడెంట్ దొరికితే దానికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ అయితే చూద్దాము. సో ఫస్ట్ దానికి మనం ఆల్రెడీ ఆ విజిటింగ్ వీసాకి ఎట్లా చేయాలనేది చూసినాము. అదేవిధంగా మనకు కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి ఎట్లా అన్నా అని అడుగుతున్నారు కొందరు. సో యూజువల్గా కన్సల్టెన్సీస్ వచ్చేసి మనకు విజిటింగ్ వీసాకి హెల్ప్ చేస్తాయా లేదా అనేది అయితే నేను మీకు రెండు కన్సల్టెన్సీస్ ఇస్తాను. ఒకటి వచ్చేసి మూర్తి లా ఫర్మ్ అని, అదేవిధంగా రెడ్డి అండ్ నీమాన్ అని, ఆ రెండు కన్సల్టెన్సీ డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడండి. అదేవిధంగా మనకి ఎవరైతే మన బంధువులు కానీ ఎవరన్నా ఉంటే విజిటింగ్ వీసా వరకు దే కెన్ హెల్ప్ అవుట్ అన్నమాట. బట్ అది ఓన్లీ ఫర్ యూనో ఇండివిజువల్ ఇమ్మీడియట్ డిపెండెన్స్, అంటే ఇప్పుడు మనము అక్క చెల్లెలకి, అన్నా తమ్ముడికి, లేదంటే పేరెంట్స్కి, వీళ్ళకి మాత్రమే చేయగలము, అందరికీ అవి చేయలేమన్నమాట విజిటింగ్ వీసా అది కూడా. అండ్ దెన్ మనకు సెకండ్ వచ్చేసి ఎంప్లాయర్ వీసా. కొందరు అడుగుతున్నారు నన్ను ఎంప్లాయర్ వీసా ఎట్లా అన్నా అని. యూజువల్గా మీరు పనిచేసే చోటనే చేయించుకోండి, బట్ కొందరు కన్సల్టెన్సీస్ చేస్తారు కదా అన్న అన్నట్టు అడుగుతున్నారు. బట్ నాకు తెలిసిన కన్సల్టెన్సీస్ అయితే అట్లా చేసేటివి అయితే ఏమీ లేవు. బట్ ఇంతకుముందు చేస్తున్నారు, ఇప్పుడు చేయట్లేదని అంటున్నారు కొందరు ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. బట్ ఎవరైతే ఇక్కడ స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్లకు
ఓపీటీ అనేది ఉంటుందో వాళ్ళకు మాత్రము వాళ్ళది హెచ్ వన్ బికి కన్వర్ట్ చేసే కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. అవి వచ్చేసి హెచ్ఆర్ స్కైలార్ అని, అదేవిధంగా మనకు ఇంకా ఒకటి కన్సల్టెన్సీ, ఇంకో కన్సల్టెన్సీ పేరు మన గుర్తు రావట్లేదు నాకు, బట్ ఆ డిస్క్రిప్షన్లో అప్లై చేస్తాను, చూసుకోండి హెచ్ఆర్ స్కైలార్ అని ఇంకొకటి. సో మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి, మీకు ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. బట్ వాళ్ళకే, వాళ్ళు నాకేం పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు, మీరు మళ్ళీ నన్ను కామెంట్లలో అడిగి నేనైతే హెల్ప్ చేయలేను, మీరే మాట్లాడుకోండి వాళ్ళతో, ఆ ఫోన్ నెంబర్లు ఈమెయిల్ అవన్నీ అయితే మీకు ఇస్తాను. సో ఇది ఒక వే అన్నమాట. సో మొత్తం మీద 3,000 మీకు చెప్పాను అనుకుంటా. ఒకటి వచ్చేసి విజిటింగ్ వీసా, 2 ఎంప్లాయర్ బేస్డ్ది, 3 వచ్చేసి స్టూడెంట్ వీసాది. సో ఆ స్టూడెంట్ వీసా దానికి కూడా తప్పకుండా మనం ట్రై చేద్దాము. మంచి స్టూడెంట్ ఎవరన్నా మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే. సో అది గైస్, మనము అమెరికాకు రావాలి అంటే, సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మెయిన్లీ మీ మనం పనిచేసే దగ్గర ఎంప్లాయర్ దగ్గర హెచ్ వన్ బి చేపించుకొని రమ్మనే చెప్తాను నేను. సో నా ప్రిఫర్ వే అది. లేదు మనము చదువుదాము అనుకుంటే ఇప్పుడు డిగ్రీ అయిపోతానే జాబ్ చేరకోకుండా, లేదంటే జాబ్ చేరి 1 or 2 years వర్క్ చేసిన వాళ్ళు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటారు కదా ఎంఎస్ చేయాలని, అటువంటి వాళ్ళు అయితే స్టూడెంట్ వీసా మీద రండి. విజిటింగ్ వీసా పెద్ద ప్రయోజనం ఉండదు మనకు, బట్ జస్ట్ అట్లా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని చూసుకునేదానికైతే ఉపయోగము. సో ఇక్కడైతే మనము జాబ్ చేసి సెటిల్ కావాలి అనుకుంటే 1 వచ్చేసి స్టూడెంట్ వీసా మీద రావడము, వాళ్ళ ఓపీటీ అనేది ఒకటి వస్తుంది, దాని తర్వాత దాన్ని హెచ్ వన్ బి కన్వర్ట్ చేయించుకోవడము, లేదంటే ఎంప్లాయర్ బేస్డ్ వీసా మీద రావడము. హెచ్ వన్ బి అని, ఎల్ వన్ బి అని ఇట్లా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి, సో అవి చేయించుకొని రావడము. సో అది గైస్, మీ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటాను. అదేవిధంగా అన్ని పాయింట్స్ నాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం అయితే కవర్ చేసిన అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.